ఎప్పుడో 2013 ప్రథమార్ధంలో మొదలైంది బాహుబలి సినిమా. అప్పటికీ సినిమాకు ఒక భాగంగానే చేయాలనుకున్నారు, కాని తర్వాత ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. సినిమా రెండు భాగాలైంది. 2017లో కానీ సినిమా పూర్తవలేదు. అయితే బాహుబలి మొదలై పూర్తయ్యేలోపే కంచే, గౌతమిపుత్ర సాతకరణి, ఘాజీ లాంటి సినిమాలొచ్చాయి. ఇవి కూడా భారీతనంతో, ఎంతో శ్రమతో కూడుకున్న సినిమాలే, కాని అవి తక్కువ ఖర్చులో, తక్కువ వ్యవధిలో పూర్తయ్యాయి. త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగారు. దీంతో బాహుబలిని అన్నన్ని రోజులు తీయాలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో సమాధానాలిచ్చాడు. బాహుబలి రెండు భాగాలు కలిపి షూట్ చేయడానికి మాకు 613 రోజులు పట్టింది. అయితే చాలా మందికి మేము ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నామని సందేహాలు కలగొచ్చు. అయితే అన్ని సినిమాలను 50-60 రోజుల్లో పూర్తి చేసేయలేం. ఒక్కో సినిమాను ఒక్కో రకంగా విజువలైజ్ చేసుకుంటారు. మేం వాటన్నిటికీ భిన్నంగా ఆలోచించాం. ఒక చిన్న షాట్ అయినా దాన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనుకున్నాం. లైటింగ్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ శ్రద్ధ పెట్టాం. ఎక్కడా రాజీ పడలేదు. రాజమౌళి విజన్ ను అందుకోవటానికి చాలా ప్రయత్నాలే ప్రయత్నించాం. దానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ అన్నది లేదు. లైటింగ్, ఫ్రేమ్ సెట్ చేయటం, బ్యాక్గ్రౌండ్ లో కనిపించే పాత్రకు సంబంధించిన దుస్తుల విషయంలో కూడా రాజీ పడకపోవటం, మేకప్, ఇలా ప్రతి అంశంలోనూ చాలా కష్టపడ్డాం. ఇదంతా చాలా టైం తీసుకునే వ్యవహారం. ఇన్ని రోజులు షూటింగ్ చేశామంటే మేం బద్ధకంగా ఉన్నట్లు కాదు. బాహుబలి అన్నది లార్జ్ స్కేల్ ఉన్న సినిమా. మేం సాధ్యమైనంత వరకు ఎంతో వేగంగా సినిమా చేసే ప్రయత్నం చేశాం అని సెంథిల్ కుమార్ చెప్పుకొచ్చారు.